సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం అత్యాసకొడలు ఆన్లైన్ షాపింగ్. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో కూర్చొని తన స్నేహితురాలు కవితతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. హలో, ఏం చేస్తున్నావే, తిన్నావా? హా, తిన్ననే. ఇందాకే జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా, రాగానే వేడివేడిగా లాగించా. ఏంది టమాటానా? టమాటా కాదే, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్. అవునా, గిదేదో వింతగుందే. తినబుద్దైతే హోటల్ కి పోయి తింటారని తెలుసు, గాని గిట్లా ఆన్లైన్ లో ఆర్డర్ పెడతారని తెలియదు. ఏ కాలపు మనిషివే నువ్వు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. 10 రూపాయల వస్తువు నుంచి 10 లక్షల వస్తువు దాకా నీకు నచ్చిన అన్ని రకాల వస్తువులు, ఫుడ్ ఐటమ్స్, బట్టలు, కిరాణా అన్ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాడే నీ ఇంటికి వచ్చి నీకిచ్చి థ్యాంక్స్ చెప్పి నమస్తే పెట్టి మరీ పోతాడు అని చెప్పింది. కవిత మాటలు విన్న చంద్రకాంతం ఆశ్చర్యపోయింది. నువ్వు చెప్పింది వింటూ ఉంటే మస్తు ఆశ్చర్యంగుందే. మరేమనుకున్నావు, ఇప్పుడంతా ఆన్లైన్ ట్రెండింగ్, నువ్వు కూడా ఫాలో అవ్వే. సరే, నాకు జ్యూస్ తాగే టైం అయింది, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలి, ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆమె ఫోన్ పెట్టేగానే చంద్రకాంతం, హాయ్, నిజంగానే ఆన్లైన్ లో ఇంత మంచిగుంటదా? అయితే ఈ రోజు నుంచి నేను కూడా ట్రై చేయాలే అని చెప్పి తను కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతూ ఉంది. అలా ఒకరోజు చంద్రకాంతం ఆర్డర్ పెట్టిన పార్సల్ ఒకటి వచ్చింది. అది తెచ్చి ఇంట్లో టేబుల్ మీద పెట్టి చంద్రకాంతం తన గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే ఆ టేబుల్ దగ్గరికి వచ్చిన సూర్యకాంతం పార్సల్ కవర్ చూసి, గీ కవర్ ఏంటిది, ఎవరు తెచ్చిండ్రు దీన్ని, అది బయటకు కూడా పోలేదే, మరిది ఎట్లొచ్చింది ఇడికి అని అనుకుంటూ ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో చీర ఉంది. అది చూసి, చీర ఎక్కడిది అని అనుకుంటూ ఉండగానే చంద్రకాంతం వచ్చి, అత్తమ్మా, అది చీర, నేనే ఆన్లైన్ లో బుక్ చేసిన బుక్క, గీది చీర కదనే. అయ్యో అత్తమ్మా, ఆ చీరని నేను ఆన్లైన్ లో కొన్నాను. ఆన్లైన్ లనా? ఆ షాపేడుందే అత్తమ్మా. అది ఆన్లైన్ షాపింగ్ అంటే షాప్ పేరు కాదు. ఫోన్ల నుంచే మనం అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. నువ్వు చెప్తా ఉంటే కొత్తగుంది, గాని చూస్తా ఉంటే నిజమే అనిపిస్తాంది. సరేతి పటు అని చీర కొడలికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చంద్రకాంతం ఆ చీర తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఒకరోజు సూర్యకాంతం ఇల్లుడుస్తా అని చీపురు కోసం చూస్తూ ఉంది. హా, గీడ చీపురు ఉండాలి కదా, ఏమైందబ్బా? హా అత్తమ్మా, అది తలుపు చాటుకే ఉంటుంది చూడండి. సూర్యకాంతం తలుపు దగ్గరికి వెళ్లి చీపురు చూసి, అయ్యో గీ చీపురు మొత్తం ఖరాబ్ అయింది, కొత్తది కొనాలే. ఏంటత్తమ్మా, కొత్త చీపురు కొనాలా? మీరుండండి, ఇప్పుడే ఆన్లైన్ లో బుక్ చేస్తా అని అనుకుంటూ ఫోన్ తీసి చూస్తుంది. అది చూసిన సూర్యకాంతం షాక్ అయ్యి, ఆన్లైన్ లో చీపురు కొనుడైందే, మరీ విడ్డూరం కాకపోతే. మీకు తెలియదత్తమ్మా, ఇప్పుడు మనం ట్రెండ్ ఫాలో అవ్వాలే అని అనుకుంటూ చీపురు బుక్ చేసింది. సూర్యకాంతం ఏమీ అనలేదు. చంద్రకాంతం ప్రతి చిన్న వస్తువుని ఆన్లైన్ లోనే కొంటూ ఉంది. ఉప్పు, పప్పు, బిస్కెట్లు ఇలా పక్క సందులో ఉండే కిరాణా షాప్ లో నుంచి కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతూ ఉంది. అలా ఒకరోజు సూర్యకాంతం గుమ్మం దగ్గర ఉండగా ఒక కుర్రాడు చేతిలో కవర్ పట్టుకుని వచ్చి, అమ్మా పార్సల్. పార్సలా? ఎవరికి? మీ కోడలు చిప్స్ ప్యాకెట్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టింది. ఏంది, పక్క సందులో ఉన్న కిరాణా షాప్ లో నుంచి చిప్స్ ప్యాకెట్ కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిందా? వామ్మో. ఆ అవునమ్మా అని అనుకుంటూ ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సూర్యకాంతం ఆ కవర్ తీసుకుని కోడల దగ్గరికి వచ్చి ఆ కవర్ చంద్రకాంతం మీద విసిరి, ఏందే ఇది, హో వచ్చిందా చిప్స్ ప్యాకెట్ అత్తమ్మా? ట్రెండు ట్రెండు అని పక్క సందులో ఉండే దుకాణం సామాను కూడా ఆన్లైన్ లో కొంటున్నావేందే? హా అత్తమ్మా, చూసారా ఎంత సౌకర్యంగా ఉందో. మనం వెళ్లకుండానే మనకి కావలసినవన్నీ మన దగ్గరకు వస్తున్నాయి కదా. నీ మొహం ఎవడన్నా కొంటడానా గిట్లా? నేను కొంటున్నా కదత్తమ్మా. ఇక మీద ఆన్లైన్ షాపింగ్ లేదు, ఏం లేదు, మొత్తం బంద్ చేయి. ఎందుకు? నేనేం బంద్ చేయ, నా ఇష్టం, నేను ఇట్లనే కొంటా. ఏందే నా ఇష్టం అని మాట్లాడుతున్నావు? మరేమనాలా, నాకు నచ్చింది నేను కొనుక్కుంటున్నా, నేను ఇట్లనే కొంటా, ఏం చేస్తారో చేసుకోండి అని తెగించి చెప్పింది. దాంతో కోపం వచ్చిన సూర్యకాంతం,
నువ్వు గిట్లనే చేస్తా ఉండు, ఏదో ఒక రోజు నిన్ను కూడా ఆన్లైన్ లో పెట్టి చంద్రకాంతం 2O అని ఫార్నోలకు అమ్మేస్తా. మీకంత సీన్ లేదులే. దాంతో సూర్యకాంతానికి ఇంకా కోపం వచ్చి, ఏందే నాతోనే పరాశకాలా, చూడు ఇక నుంచి నువ్వు ఒక్కో షాపింగ్ కి ఒక్కో ఇంచు ఎత్తు తగ్గుతావు అని అంది. దానికి చంద్రకాంతం, తగ్గేది ఇంచే కదా, ఏం కాదులే అని అనుకుంటూ అక్కడి నుంచి ఆ చిప్స్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయింది. అత్త ఎంత చెప్పినా వినకుండా చంద్రకాంతం మళ్లీ మళ్లీ ఆన్లైన్ షాపింగ్ చేస్తూనే ఉంది. అలా చేయడం వల్ల అత్త చెప్పినట్లుగానే చంద్రకాంతం ఒక ఇంచు తగ్గింది. అద్దంలో చూసుకుని, ఆ తగ్గింది ఒక ఇంచే కదా, ఏం కాదులే అని అనుకుంటూ మళ్లీ ఆన్లైన్ షాపింగ్ చేసింది. ఇప్పుడు ఇంకో ఇంచు తగ్గింది, రెండించులే కదా, ఇంకా మస్తు ఎత్తుకున్నా, ఏం కాదులే అని అనుకుంటూ ఇంకా ఇంకా ఆన్లైన్ షాపింగ్ చేస్తూనే ఉంది. చివరికి మర్రుగుజ్జులా అయిపోయింది. తనని తాను అద్దంలో చూసుకుని ఏడుస్తూ, మా అత్తమ్మ చెప్పినా వినకుండా ఆన్లైన్ షాపింగ్ అని చేసిన 6 అడుగులు ఉండేదాన్ని, అడుగు మందమైనా లేను అని ఏడుస్తూ అత్త దగ్గరికి వచ్చి అత్త కాళ్ళ దగ్గర నిలబడి, అత్తమ్మ మీకు దండం పెడతాను, లైఫ్ లో ఇంకెప్పుడు ఆన్లైన్ షాపింగ్ చెయ్యను, ప్లీజ్ అత్తమ్మ నన్ను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యండి అత్తమ్మ ప్లీజ్. దాంతో మనసు కరిగిన సూర్యకాంతం, సరే ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు చెయ్యి, వారం దినాల్లో మళ్ళీ ఎత్తుకొచ్చేస్తావు సరేనా అని ఏదో చెప్పింది. చంద్రకాంతం ఆమె చెప్పినట్టుగానే చేసి వారం కల్లా మామూలుగా అయింది. అమ్మయ్యా నా హైట్ నాకు వచ్చేసింది, అంతే చాలు, ఇంకెప్పుడు ఆన్లైన్ షాపింగ్ చెయ్యా అని అనుకుంటూ కమల కేశవ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. కమలది చాలా పేద కుటుంబం, వాళ్ళకి ఒక్కతే కూతురు, పేరు బిందు. బిందు వయసు చిన్నదే అయినా పెద్దవాళ్లకు ఉండేవన్ని ఆలోచనలు ఉండేవి. కమలకి కేశవకి కూతురంటే చాలా ఇష్టం. ఇద్దరూ పనిచేస్తూ కూతుర్ని చాలా బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. బిందు కూడా అమ్మా నాన్నలని ఇబ్బంది పెట్టకుండా చెప్పిన పని చేస్తూ అణకువగా ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వీళ్ళు ఉండే పూరిళ్ళకి ఎదురుగా ఉన్న పెద్ద బంగ్లాలోకి దేవీమూర్తి అనే ఒక ధనవంతుల కుటుంబం వచ్చింది. దేవీమూర్తికి కూడా ఒక్కతే కూతురు, పేరు సింధు. సింధుకి ఏ కష్టం తెలీదు, తనకి ఇష్టమైనవన్నీ వాళ్ళ అమ్మా నాన్నలని అడిగి తెప్పించుకునేది. సింధుకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు చేతిలో చాక్లెట్స్ పట్టుకుని ఉండేది. ఒకరోజు ఉదయం కేశవ కమల ఇద్దరూ పనికి వెళ్తూ, ఎదురింట్లోకి ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్లున్నారు. హా, ఎవరో కాంట్రాక్టర్ అంట, మొన్నే వచ్చారు, ఇద్దరు భార్యాభర్తలు ఒక పాప ఉంది. అవునా, సరే మన బిందుని ఇంట్లోనే ఆడుకోమని చెప్పు. ఏ, ఎందుకు అలా కొత్తగా చెప్తున్నారు? ఆడుకోమని చెప్పానా? ఇంటి ముందే ఆడుకుంటుంది కదా, ఎక్కడికి వెళ్ళదులేండి, మీరేం భయపడకండి. నా భయం తను రోడ్డు మీదకి వెళ్తుందని కాదు. మరి నీకు చెప్తే అర్థం కాదు గాని పద, అలాంటప్పుడు ఎందుకో చెప్పడం. ఏంటి? ఏం లేదులేండి, పదండి వెళ్దాం అంటూ ఇద్దరు అక్కడి నుంచి పనికి వెళ్లారు. వాళ్ళు వెళ్లిన కాసేపటికి బిందు చేతిలో ఒక బాల్ పట్టుకుని ఇంటి ముందుకు వచ్చి గుమ్మం దగ్గర కూర్చొని వచ్చి వెళ్లే వాళ్ళని చూస్తూ ఉంది. అప్పుడే సింధు వాళ్ళ ఇంటి డాబా మీద చాక్లెట్స్ తింటూ కనిపించింది. బిందు సింధును చూస్తూ ఉంది, సింధు కూడా బిందును చూసింది. సింధు బిందును చూడగానే సింధు చిన్నగా నవ్వింది. అది చూసిన బిందు కూడా నవ్వింది. బిందు తన చేతిలో ఉన్న బాల్ చూపించింది. బాల్ చూడగానే సింధు అటూ ఇటు చూసి వస్తున్నా అన్నట్లుగా సైగ చేసి బిల్డింగ్ మీద నుంచి కిందికి వచ్చింది. వాళ్ళ అమ్మ నిద్రపోతూ ఉంది, అమ్మకి చెప్పకుండా బయటకొచ్చేసింది. బిందు దగ్గరికి వచ్చి, హాయ్ నా పేరు సింధు, నీ పేరు? నా పేరు బిందు అంటూ చాక్లెట్ ఇచ్చి, ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. అది చూసి బిందు నవ్వుతూ ఉంది. చాక్లెట్ బాగుందా? చాలా బాగుంది, నువ్వివి రోజు తింటావా? హా, నువ్వెప్పుడు తినలేదా? లేదు, మా అమ్మని ఎప్పుడు అడిగినా అవి తినకూడదు అని చెప్పేది. అవునా, అయితే ఈ రోజు నుంచి నేను నీకు రోజు చాక్లెట్ ఇస్తాను, మనిద్దరం ఇక్కడే ఆడుకుందాం. అవునా,
సరే పదా అయితే ఆడుకుందాం. అలా పక్కకు వెళ్ళి ఇద్దరు బాల్తో ఆడుకుంటూ ఉన్నారు. ఇద్దరు చాలా సరదాగా ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకరితో ఒకరు చాలా స్నేహంగా ఉంటూ ఉన్నారు. ఇంట్లో పడుకొని ఉన్న సింధు వాళ్ళ అమ్మ దేవి నిద్ర లేచి హాల్లోకి వస్తూ, అమ్మ సింధు సింధు ఎక్కడున్నావురా అంటూ ఇల్లంతా చూసింది. ఎక్కడా సింధు కనిపించకపోయేసరికి వెతుక్కుంటూ బయటికి వచ్చి, సింధు సింధు ఎక్కడికెళ్ళావు అని గట్టిగా అరుస్తూ వస్తుంది. అమ్మ అరుపు వినపడగానే సింధు భయంతో, అమ్మో అమ్మొస్తుంది నేను వెళ్ళొస్తాను అంటూ ఆ బాల్ అక్కడే వదిలేసి ఇంటివైపు పరిగెత్తింది. వాకిట్లో నుంచి వస్తున్న సింధును చూసి దేవి, ఎక్కడికెళ్ళావు? ఇక్కడే ఆడుకుంటున్నానమ్మా. నీకెన్నిసార్లు చెప్పాలి ఎవరితో పడితే వాళ్ళతో ఆడుకోవద్దు అని, పద ఇంట్లోకి అంటూ కూతురిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మ కోప్పడ్డా కూడా సింధు అమ్మకి చెప్పకుండా రోజు వచ్చి బిందుతో ఆడుకునేది. తన దగ్గర ఉన్న చాక్లెట్స్ రోజు ఇచ్చేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సింధు బిందు ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉండగా అప్పుడే చూసిన దేవి కోపంగా పిల్లల దగ్గరికి వచ్చి, సింధు నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇక్కడికి రావద్దని, ఎందుకు వచ్చావు? నీ చాక్లెట్స్ తనకెందుకు ఇస్తున్నావు? హే నీకు నా కూతురుతో పనేంటే? ఏంటి ఆటలు? అది చాక్లెట్స్ ఇస్తే తినేయడమేనా? సరే ఎప్పుడైనా దానికి కూడా చాక్లెట్ ఇచ్చిన మొహమేననేది? రోజు దాని దగ్గర తీసుకొని తింటావు. ఏనాడైనా దానికి ఒక్కటైనా ఇచ్చావా? ఇవ్వలేదు. ఇవ్వలేవు. వెళ్ళి నీ స్థాయి పిల్లలతో ఆడుకో. ఇంకొకసారి నా కూతురుతో కనిపించావంటే చూసుకో అంటూ ఉండగానే కమల వచ్చి, క్షమించండమ్మా ఇంకెప్పుడు కనిపించదు. సరే అంటూ తన కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బిందు ఏం మాట్లాడకుండా అక్కడి నిలబడి సింధును చూస్తూ ఉంది. అలా ఇద్దరు దూరమయ్యారు. సింధు వాళ్ల బిల్డింగ్ మీద నుంచి రోజు బిందును చూస్తూ ఉండేది. ఇక్కడ బిందు కూడా వాకిట్లో నిలబడి తన స్నేహితురాల్ని చూస్తూ ఉండేది. అలా ఒకరోజు బిందు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా సింధు నాతో ఎందుకు స్నేహం చేయకూడదు? ఎందుకంటే ఏం చెప్పాలి బిందు, చెప్పినా అర్థం చేసుకునే వయసు నీకు లేదమ్మా. వెళ్ళు వెళ్ళి చేతులు కడుక్కొని రాపో అన్నం పెడతాను అని చెప్పి కూతుర్ని పంపించింది. ఆ రోజు నుంచి బిందు మనసులో సింధు గురించి బాగా ఆలోచించేది. సింధు నాకు రోజు చాక్లెట్ ఇచ్చేది, నేను తనకి ఒక్కరోజు కూడా చాక్లెట్ ఇవ్వలేదు. అయినా నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను తనకి చాక్లెట్ ఎలా ఇస్తాను? వాళ్ళ అమ్మ కూడా అంది, అన్నిసార్లు తీసుకున్నావు ఒక్కసారైనా ఇచ్చావా అని. నిజమే కదా, నేనివ్వలేని పేదరికంలో ఉన్నాను. నాలాంటి పేద అమ్మాయితో తన కూతురు స్నేహం చేయడం నచ్చలేదేమో, అందుకే అమ్మ కూడా బాధపడుతూ నాకేం చెప్పట్లేదు అనుకుంటూ పడుకుంది. తర్వాత రోజు కూడా అలాగే బాధపడుతూ ఉండగా వాళ్ళ ఇంటికి అప్పుడే ఒక ముసలాయన వచ్చాడు. అమ్మా చాలా ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండమ్మా. అయ్యో తాత ఆకలిగా ఉందా? ఇంట్లో మా అమ్మ కూడా లేదు. అవునా, సరేనమ్మా అని వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా బిందు, ఆగు తాత, అమ్మ లేకపోతే ఏంటి? అమ్మ నా కోసం పెట్టి వెళ్ళిన అన్నం ఉంది కదా, అది ఇస్తాను తినేయండి అంటూ ఇంట్లోకి పరిగెత్తి అన్నం తెచ్చిచ్చింది. ఆ ముసలాయన అక్కడే అరుగు మీద కూర్చుని తింటూ, మా తల్లి ఎంత గొప్ప మనసమ్మా నీది. తిను తాత. తింటా కానీ నువ్వెందుకమ్మా బాధపడుతూ ఉన్నావు అనగానే బిందు సింధు గురించి అంతా చెప్పింది. అంతా విన్న ముసలాయన, ఊస్ చాక్లెట్ ఇయ్యలేకపోయానని బాధపడుతున్నావా? లేదు తాత, తనతో ఆడుకోలేకపోతున్నా కదా అందుకే బాధపడుతున్నా. ఏం పర్లేదు, నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు తనతో ఆడుకునేలా నేను చేస్తాను, సరేనా? ఓ అలాగే చేస్తాను అనగానే ముసలాయన తన జేబులో నుంచి ఒక విత్తనం తీసి బిందుకి ఇస్తూ, ఈ విత్తనం మీ ఇంటి వెనకాల పెరట్లో నాటి నీళ్లు పోయి, తర్వాత సింధు వాళ్ళ అమ్మనే సింధుని నీతో ఆడుకోమని చెప్పి పంపిస్తుంది, చూస్తా ఉండు. నిజంగానా తాత? అయితే ఇప్పుడే వెళ్ళి నాటుతాను అంటూ ఆ విత్తనం తీసుకుని ఇంటి వెనక్కి పరిగెత్తి చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో విత్తనం పెట్టి నీళ్లు పోసింది. తెల్లారేసరికి ఆ విత్తనం నాటిన చోట పెద్ద మొక్క వచ్చింది. ఇంకా దానికి చాలా చాక్లెట్స్ ఉన్నాయి. అది చూసి కమల కేశవ ఇద్దరు ఆశ్చర్యపోయారు. జరిగిందంతా కూతుర్ని అడిగి తెలుసుకుని చాలా సంతోషించారు. ఏవండి ఎన్ని రోజులని ఇలా కూలి పనిచేస్తాము? మన కూతురి అదృష్టం వలన మహిమగల చెట్టు మన పెరట్లోనే పెరుగుతుంది. దీనితో మనం చాక్లెట్స్ బిజినెస్ చేద్దాం, బస్తీకి ఎగుమతి చేద్దాం అని అంది. ఆ ఆలోచన కేశవకు కూడా బాగా నచ్చింది.
వెంటనే ఆ ఊర్లోనే చిన్నగా చాక్లెట్ షాప్ పెట్టి వ్యాపారం మొదలుపెట్టారు. తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ లాభాలు సంపాదించి ఊరిలో ఉన్న చోట పెద్ద బంగ్లా కట్టుకున్నారు. అది చూసి దేవి ఆశ్చర్యపోయింది. వారిని తక్కువ చేసి మాట్లాడినందుకు బాధపడుతూ వాళ్ళకి క్షమాపణ కూడా చెప్పలేక దూరంగా ఉండేది. ఒకరోజు బిందు చాక్లెట్ చెట్టు దగ్గర నుంచి చాక్లెట్స్ తీసుకుని వెళ్ళి సింధుకి ఇచ్చింది. అప్పుడే దేవి కూడా వచ్చింది. దేవిని చూడగానే బిందు భయపడి వెళ్ళబోతూ ఉండగా దేవి, ఆగమ్మా, నిన్ను ఆ రోజు చాలా మాట్లాడినాను, సారీ, ఇంకెప్పుడు అలా అనను. ఇక నుంచి నువ్వు సింధు ఇద్దరు కలిసి మా ఇంట్లోనే ఆడుకోండి, సరేనా అని అంది. ఆ మాట వినగానే బిందు చాలా సంతోషపడింది. అలా బిందు సింధులు మళ్ళీ కలిసి ఆడుకుంటూ వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బద్దకపు కోడలు భరించే అత్త. ఒక ఊర్లో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. కాంతమ్మ చాలా మంచిది, ఓపిక ఎక్కువ. ఊర్లో అందరినీ నవ్వుతూ పలక